హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యస్ కిచెన్. ఈరోజు శ్రీకృష్ణుకి ఎంతో ఇష్టమైన ప్రసాదాల్లో ఒకటి కాయం ప్రసాదం చేసుకోబోతున్నాం. అందరికీ అడ్వాన్స్గా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్లు వస్తాయి. శ్రీకృష్ణాష్టమి రోజు అన్ని ప్రసాదాలతో పాటు ఈ కాయం ప్రసాదం కూడా తప్పకుండా చేస్తారు. ఇది చాలా హెల్తీ అండి, ఇది తీసుకోవడం కూడా చాలా మంచిది, వర్షాకాలంలో చాలా మంచిది. దీంట్లో ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి అన్నీ మనకి దగ్గు జలుబు లాంటివి రాకుండా చేస్తాయి, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావు. ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, 70 గ్రామ్స్ బెల్లం, 2 టేబుల్ స్పూన్లు మిరియాలు, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు వాము, శొంఠి 2 ముక్కలు, ధనియాలు వేయించుకుని పౌడర్ చేసుకున్నది 2 టేబుల్ స్పూన్లు. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోండి. దీంట్లోని 2 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ వాము, శొంఠి 2 ముక్కలు వేసుకుని సిమ్లో పెట్టుకోవాలండి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసాం. ధనియాలు ఉంటే ధనియాలు 2 టేబుల్ స్పూన్ తీసుకుని వేయించుకున్నా పర్లేదు. ఇది వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి మనం ఇలా వేయించుకోవడం వల్ల మనకి త్వరగా, ఇప్పుడు సొంఠి అనేది పొడి అవ్వదు కదా, ఇలా వేయించుకోవడం వల్ల మిరియాలు అనేవి మనకి త్వరగా పొడి అవుతాయి మిక్సీ కొట్టినప్పుడు. ఇలా వేయించుకుని రెడీగా పెట్టుకుందాం. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బెల్లం అనేది వేసుకుని మనం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ఘీ వేసుకున్నాం. ఘీ వేసుకుని మనం దీన్ని కొంచెం వేడి చేసుకోవాలి. ఘీ అనేది పూర్తిగా చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పొడిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనకి బాగా పొడి పొడిలాడుతూ కాకుండా ఘీకి సరిపడగా పొడి అనేది మనం యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం ముద్ద అయ్యేలాగా ఉండాలి. ఇలా మొత్తం మిశ్రమాన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలిపేసుకోండి. చూసారు కదా, మనకి కాయం ప్రసాదం రెడీ అయిపోయింది. కాయం ప్రసాదం రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ కృష్ణాష్టమికి తప్పకుండా ట్రై చేయండి.